హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఈ యొక్క క్రీడా అవార్డులు, క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు అయినటువంటి ఈ యొక్క మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు అనేటువంటిది ఈరోజు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు, ప్రజెంట్ ఆ అవార్డులు ఎవరికి ఇచ్చారు, మరి ఎక్కువ సార్లు ఆ యొక్క అవార్డు ఇవ్వడానికి గల కారణం ఏమిటి, ఎప్పటి నుంచి ఇచ్చారు, ఇలా అనేక అంశాల గురించి కూడా మనం ఈరోజు కరెంట్ ఎఫ్ఐఆర్ మరియు జీకేకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క క్రీడా అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏమేమిటి అనేటువంటి ఒక్కొక్కటి. భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము ఏమిటి అనగానే మనందరికీ తెలిసినటువంటిది భారతరత్న. అలాగే ఈ యొక్క క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు ఏమిటి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి అవార్డు ఏమిటంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అన్నమాట. ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న, ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది క్రీడలలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డుగా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది ఎప్పటి నుంచి ఇస్తున్నారని మనం గమనించినట్లయితే 1992 ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. రాజీవ్ గాంధీ హయాంలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని మొట్టమొదటిసారిగా అందుకున్నది ఎవరో మీరు కామెంట్ చేయండి, మనం తర్వాత లెసన్లో చెప్పుకుందాం. అయితే ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని 2021 ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 6వ తేదీన ఒక ప్రకటన కూడా చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేయడం జరిగిందన్నమాట. చాలామంది క్రీడాభిమానులు అడుగుతున్నట్టుగా మరి ధ్యాన్ చంద్ పేరు మీదుగా ఏదైనా అవార్డు ఉంటే బాగుంటుందని కూడా అడగడం జరిగింది. అందువలన ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కూడా దీని పేరు మార్చడం జరిగింది. 1991-92 నుంచి ఇస్తున్నటువంటి ఈ యొక్క అవార్డుని 2021లో మోదీ అయ్యాములో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కూడా పేరు మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఎవరు, మరి అతని గురించి ఈ యొక్క అవార్డుకి అతని పేరు పెట్టడానికి గల కారణాలు ఏమిటి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2023లో ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటిది అది డైరెక్ట్ బిట్. ఇంతకుముందు అలా అడిగేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు బిట్టు ఈ యొక్క ఏపీఎస్ వారు కానీ యూపీఎస్ వారు కానీ టీఎస్పీఎస్ వారు కానీ బిట్టుని ఒక పుట్టు పూర్వోత్తరాల యొక్క మూలాలలోకి వెళ్ళి అడుగుతున్నారు కాబట్టి మనము అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైకే మాకు మోటివేషన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 2023 ఇక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరు తీసుకున్నారు అని కానీ గమనించినట్లయితే బ్యాడ్మింటన్లో ప్రముఖులైనటువంటి ఇద్దరు భారతీయులకి ఈ యొక్క అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, అదేవిధంగా సాత్విక్ సాయిరాజ్ అనేటువంటి మరి ఈ ఇద్దరికి కూడా బ్యాడ్మింటన్లో ప్రముఖులైనటువంటి వారికి ఈ యొక్క అవార్డును కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క అవార్డు మనకి ఈ రెండు పేర్లు అనేటువంటివి డైరెక్ట్గా చెప్పవచ్చు. అసలు ఈ ధ్యాన్ చంద్ ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ధ్యాన్ చంద్ అనేటువంటి వ్యక్తి మనకి వరుసగా ఈ యొక్క ఒలింపిక్స్లో హాకీలో 3 సార్లు గోల్డ్ ప్రైజ్ తెచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా 12 ప్రైజులు కూడా తేవడం జరిగింది. వాటిల్లో సిల్వర్ 1, అదేవిధంగా మరి బ్రాంజ్ 3, మరి ఇలా ఈ యొక్క స్వర్ణం 3, బ్రాంజ్ అనేటువంటి అనేది మొత్తం 12 ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడని కానీ గమనించినట్లయితే 1928, 1932,
36 ఈ యొక్క మూడు వరుస ఒలింపిక్స్లో కూడా ఈ యొక్క మనకి గోల్డ్ స్వర్ణ పథకాన్ని హాకీలో తేవటం కూడా జరిగిందన్నమాట. అందుకే ఇతని యొక్క పేరును గుర్తు చేసుకుంటూ ఇతని యొక్క జన్మదినమైనటువంటి ఇతను ఎప్పుడు జన్మించాడు అని కానీ మనం గమనించినట్లయితే 1905 ఆగస్ట్ 29 జన్మించడం కూడా జరిగిందనమాట. ఈ యొక్క ఆగస్ట్ 29 అతని యొక్క గుర్తుగా మనకు క్రీడా దినోత్సవంగా కూడా భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉన్నారన్నమాట ఆగస్ట్ 29. మరి 2022 ఆగస్ట్ 29 117వ జన్మదినాన్ని కూడా మనం జరుపుకోవడం జరిగింది. ఇతను ఒక సైన్యంలో పనిచేసేటువంటి వ్యక్తి అన్నమాట. ఆ యొక్క సైన్యంలో భాగంగా ఆటలాడేటువంటి క్రమంలో ఇతను హాకీ అక్కడే నేర్చుకోవడం జరిగింది. ఇతని యొక్క ఆట అసలు ఇతని యొక్క పేరు కానీ గమనించినట్లయితే ఇతని పేరు ధ్యాన్ సింగ్ అన్నమాట. అయితే మరి చంద్ ఎందుకు వచ్చిందంటే ఇతను నైటు చంద్రుని యొక్క వెలుతురులో ఆట ప్రాక్టీస్ చేసేటువంటి వాడు అన్నమాట. అందుకే ఇతనికి ధ్యాన్ చంద్ అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. ఇతను ఆత్మకథ ఏమిటి అని కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది. మరి తర్వాత నేను చెప్తాను, మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మేజర్ ధ్యాన్ చంద్ యొక్క ఆత్మకథ పేరు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది, అడిగాడు కూడా. ఓకే, ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుంటే ఇతని యొక్క జన్మదినాన్ని మన క్రీడా దినోత్సవంగా జరుపుతారు. అయితే ప్రస్తుతము ఎవరు మన యొక్క యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు కేంద్రములు అని కానీ గమనించినట్లయితే ఇలాంటి బిట్లు కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనురాగ్ ఠాకూర్ అయితే ఆంధ్రప్రదేశ్లో క్రీడా శాఖ మంత్రి వర్యులు ఎవరంటే నగరి ఎమ్మెల్యే రోజా గారు, శ్రీమతి రోజా గారు యొక్క మంత్రి వర్యులు. ఈ యొక్క క్రీడలు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అని కూడా మనకి ఒక్కొక్కసారి అడిగేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి రాజీవ్ ఖేల్ రత్న అని పేరు మార్చడం కూడా జరిగింది. ఈ యొక్క అవార్డులు అనేటువంటివి 4 కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత అర్జున్ అవార్డు, తర్వాత మనకి ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఈరోజు మనము ఈ ఒక మేజర్ ధ్యాన్ చంద్ క్రీడారత్న అవార్డు గురించి మాత్రమే చెప్పుకుంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందని ఇందాక అడిగాను ఫ్రెండ్స్, అది కామెంట్లో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేదంటే నేను ఇప్పుడు ఆన్సర్ని కూడా చెప్తానని ప్రయత్నం చేద్దాం. విశ్వనాథ్ ఆనంద్కి రావడం జరిగింది అన్నమాట. 1991-92 మొదట ఇచ్చినటువంటి రాజీవ్ ఖేల్ రత్న లేదా ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా పిలువబడేటువంటి ఈ యొక్క అవార్డుని విశ్వనాథ్ ఆనంద్కి ఇవ్వటం జరిగిందన్నమాట. విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడలో ప్రసిద్ధి అని కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. చెస్. ఇతను తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఒకసారి మేజర్ ధ్యాన్ చంద్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కూడా అడగడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, ప్రయాగ్రాజ్ అనేటువంటి ప్రాంతంలో పుట్టడం జరిగింది. ప్రయాగ్రాజ్ అనేటువంటి ప్రాంతం యొక్క పూర్వపు పేరు ఏమిటి అని కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరలా నేను ఈ యొక్క క్లాస్ ముగించేటువంటి సమయంలో కూడా మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇతను హాకీలో ఒక భారతదేశానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాడు. అందుకనే ఇతన్ని విజార్డ్ ఆఫ్ హాకీ అంటారన్నమాట. విజార్డ్ ఆఫ్ హాకీ అంటే హాకీ మాంత్రికుడు అని కూడా అంటారన్నమాట ఇతను. అయితే హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఇప్పుడు మనకి క్రికెట్ అనగానే 11 ప్లేయర్స్, కబడ్డీ అనగానే 7, ఇట్లా హాకీలో ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు అనేటువంటిది మీరు కామెంట్ చేయండి. భారతదేశం యొక్క జాతీయ క్రీడ కూడా హాకీ,
ఎందుకంటే ఆ రోజుల్లో ఒక స్వర్ణ వైభవం పొందింది కాబట్టి దీనికి ఆ పేరు ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇక మనకి ఎవరెవరికి ఈ యొక్క అవార్డు వచ్చింది అని ఆయన కూడా అడుగుతుంటారు. రోహిత్ శర్మకు కూడా మనకి రీసెంట్గా రావడం జరిగింది. అదేవిధంగా నీరజ్ చోప్రా జావ్లిన్ త్రోలో అతను కూడా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం తేవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మరి అతనికి రావడం జరిగింది. ఇలా అడుగుతూ ఉంటారు. బిట్టు అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే క్రింది వాణిలో ఈ యొక్క మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు కాని వారు ఎవరు అంటారు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్, టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మ, మహమ్మద్ షమి ఇలా అడిగి క్రింది వాటిలో ఈ యొక్క అవార్డు గ్రహీత కానటువంటి వ్యక్తి ఎవరని అంటారు. మరి టెండూల్కర్కి అవార్డు రావడం జరిగింది, ధోనీకి రావడం జరిగింది, రోహిత్ శర్మకి రావడం జరిగింది, మహమ్మద్ షమీకి మాత్రం ఈ యొక్క అవార్డు రాలేదు. మహమ్మద్ షమీకి 2023లో రీసెంట్గా మరి ఈ యొక్క అర్జున అవార్డు కూడా రావడం జరిగింది. వీటికి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీని కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేజర్ ధ్యాన్చంద్ అవార్డుకి 25 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు అర్జున అవార్డుకి 15 లక్షలు ఇస్తున్నారు. ద్రోణాచార్య అవార్డుకి 10 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ధ్యాన్చంద్ అవార్డు ఇంకోటి లైఫ్ టైం ఉంది, దానికి కూడా 10 లక్షలు ఇస్తారు. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. మరో క్లాస్లో మీకు అర్జున అవార్డు గురించి, అదేవిధంగా మిగతా ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ ధ్యాన్చంద్ అవార్డు వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్కులు కరెంట్ అఫైర్ కూడా ఉంది. అందులో భాగంగా కరెంట్ అఫైర్ అంటే మనకి 2023 మాత్రమే కాకుండా ఇలా దానికి మూలాలు ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తం కూడా నేర్చుకుంటే మనకు మంచి ప్రశ్నలు వచ్చి వాటికి మనం చక్కటి ఆన్సర్స్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఇది ఎలా ఇస్తారంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క సంవత్సర కాలానికి క్రైటీరియాగా తీసుకొని ఇస్తారనేటువంటిది కూడా మీరు మర్చిపోవద్దు. ఇది ముఖ్యంగా వీటిల్లో పేరు ఎప్పుడు మార్చారు, మరి ఎందుకు మార్చారు, అతని యొక్క జన్మదినం ఎప్పుడు, ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకోవాలి. డిసెంబర్ 3, 1979 మేజర్ ధ్యాన్చంద్ పరమ పదించడం కూడా జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎలా ఎప్పుడు విట్టడుతాడు అనేటువంటిది మనం చెప్పలేము అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.